తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ పంతొమ్మిది వందల డాలర్లు అంటే మన కరెన్సీలో దాదాపు లక్ష నలభై వేల రూపాయలు ఇది ప్రైజ్ మనీ కాదు ఒక యూనివర్సిటీలో స్కాలర్షిప్ ఈ స్కాలర్షిప్ పొందాలంటే ఏం చేయాలో తెలుసా ఏం సాధించాలో తెలుసా ఏమీ చేయకూడదు ఏదీ సాధించకూడదు అలాంటి వాళ్లకి ఈ స్కాలర్షిప్ ఇస్తారు ఏంటి ఆశ్చర్యకరంగా ఉందా కాని ఇది నిజం ఒక జర్మన్ యూనివర్సిటీ వాళ్ళు ఈ స్కాలర్షిప్ ఇస్తున్నారు ఏ ప్రాజెక్టు చేపట్టని ఏ పని చేయని స్టూడెంట్కి ఇస్తారిది జర్మనీలో హ్యాంబర్గ్ లో ఒక యూనివర్సిటీ ఉంది పేరు హెచ్ఎఫ్ బీకే యూనివర్సిటీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఇప్పుడు ఈ యూనివర్సిటీ ఏ పని చేయని ముగ్గురు స్టూడెంట్స్ కి స్కాలర్షిప్ ఇవ్వబోతోంది ఒక్కో స్కాలర్షిప్ విలువ పంతొమ్మిది వందల డాలర్లు ఇటీవలే ఈ స్కాలర్షిప్ ప్రవేశపెట్టారు సెప్టెంబర్ లోపు అప్లై చేసుకోవచ్చు అని ప్రకటించారు కూడా ప్రాజెక్టులు చేయని స్టూడెంట్స్ ఈ స్కాలర్షిప్ కోసం అప్లై చేయడంలో తలమునుకలుగా ఉన్నారు అసలు ఏ పని చేయనందుకు స్కాలర్షిప్ ఏంటి అనకండి దీని వెనుక ఒక గొప్ప ఆదర్శం ఉంది మరి ఈ స్కాలర్షిప్ ని ప్రకటించిన వ్యక్తి ఒక గ్రేట్ ప్రొఫెసర్ హెచ్ఎఫ్ బీకే యూనివర్సిటీలోనే ఒక డిజైనర్ ప్రొఫెసర్ ఆయన ఫ్రెడరిక్ వ్యాన్ బోరిస్ ఫ్రెడరిక్ ఈ స్కాలర్షిప్ ఎందుకు ప్రకటించారు అంటే స్టూడెంట్ లో సోమరతనాన్ని ప్రోత్సహించడానికి కాదు విద్యార్థుల్లో జీవితం పట్ల సరైన అవగాహనని ప్రోత్సహించడం కోసం ఈ కాలంలో ప్రతి ఒక్కరూ కాంపిటీషన్ అనే ఓ ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్నారు ఒకరిని మించి ఒకరు ఎదిగిపోవాలని ఒకరిని కొట్టైనా తను ముందుకి పోవాలని పోటీ పడుతున్నారు ఈ తాపత్రయంలో మనిషికి ఉండాల్సిన బేసిక్ విషయాన్ని మర్చిపోతున్నారు ఇలాంటి అనారోగ్యకరమైన కాంపిటీషన్ వల్ల సమాజం దెబ్బతింటోంది కొన్ని పోటీ పనుల వల్ల పర్యావరణం కూడా దెబ్బతింటోంది పూర్వకాలంలో మనుషుల మధ్య ఇంత కాంపిటీషన్ లేదు అప్పుడే ప్రపంచం ప్రశాంతంగా ఉంది కాని ప్రస్తుత కాలంలో విజయం ఒక్కటే గొప్పదని సక్సెస్ సాధించిన వాళ్లు మాత్రమే గొప్పవాళ్లని లోకం అనుకుంటోంది సక్సెస్ఫుల్ పీపుల్ ని మాత్రమే మెచ్చుకుంటోంది ఈ ధోరణి తప్పు ఇది ప్రమాదకరం ఈ తప్పుని ప్రాక్టికల్ గా నిరూపించడం కోసమే ఫ్రెడరిక్ ఇలాంటి ఒక వినూత్నమైన స్కాలర్షిప్ ని ప్రవేశపెట్టారు జీవితంలో అందరూ గొప్ప పనులు చేయరు సామర్థ్యం లేకపోవడం వల్ల కొందరు గొప్ప పనులు చేయలేరు సామర్థ్యం ఉన్నా కేవలం బద్ధకం కారణంగా కొందరు పని చేయకుండా ఉండిపోతారు అయితే సామర్థ్యం ఉన్నా బద్ధకం లేకపోయినా పరిస్థితులు కలిసి రాకపోవడం వల్ల కొందరు అనుకున్నవి చేయలేకపోవచ్చు అయితే మరి కొందరుంటారు వాళ్లకి జీవితం మీద అవగాహన ఎక్కువ అలాంటి వాళ్లు ఎన్నో ప్రాజెక్టులు తలపెడతారు కానీ పరిణామాలు ఆలోచించి విరమించుకుంటారు ఎందుకంటే ఒక్కోసారి కొన్ని పరిస్థితుల్లో ఒక పని చేస్తే దానివల్ల మంచి కలగకపోగా చెడు కలిగే అవకాశం ఉంటుంది ఇలాంటి అవగాహన విశ్లేషణ సామర్థ్యం కలిగి ఉండి పరిణామాల గురించి స్పష్టంగా తెలిసినప్పుడు ఆ ప్రాజెక్టుల్ని పక్కన పెట్టేయడమే బెటర్ అనిపిస్తుంది అలా ముందు చూపుతో ప్రాజెక్టుల్ని విరమించుకున్న వాళ్లు కూడా విజేతలే అలాంటి కోసమే ఈ స్కాలర్షిప్ ఇది పనిలేని వాళ్లకి ఇచ్చే తుడుపు స్కాలర్షిప్ కాదు నిరుద్యోగ భృతి లాంటిది అంతకంటే కాదు ప్రాజెక్టులు చేపట్టలేదు అన్నంత మాత్రాన ప్రతి వారికి ఈ స్కాలర్షిప్ ఇచ్చేయరు ఈ స్కాలర్షిప్ రావాలంటే కొన్ని విషయాలు వాళ్లు నిరూపించాల్సి ఉంటుంది నేను ఫలానా ప్రాజెక్టు చేద్దామనుకున్నాను కానీ చేయలేదు సమర్థత లేక కాదు బద్ధకంతో కాదు కారణాలు ఇవి దాని పరిణామాలు ఫలానా కాబట్టి ఈ ప్రాజెక్టు చేపట్టలేకపోయాను అని స్పష్టంగా చెప్పగలగాలి నిరూపించగలగాలి ఇలా అవగాహనతో కన్విన్స్ చేయగలిగితే పంతొమ్మిది వందల డాలర్ల స్కాలర్షిప్ వారిదే భలే వినూత్నమైన ఐడియా కదూ ఏబిఎన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి